రాజమండ్రి సెంట్రల్ జైల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్, బాలకృష్ణ అన్నింటిని మించి జనసేనాని పవన్ కళ్యాణ్ కలవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చలు లేపుతుంది. అయితే దీనిపై జనసేన నేతలు ఏమంటున్నారు, టీడీపీ నేతలు ఏమంటున్నారు అనేది వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు కోరుకున్నది ఇది, ప్రజలు రెండు పార్టీలు కలిస్తేనే కానీ మనం ఏమి చేయలేమనే పరిస్థితికి వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని మేము గౌరవిస్తూ కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఆదేశాల మేరకు ఏ రీతిలో పనిచేయాలంటే ఆ రీతిలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ దీనివల్ల క్యాడర్ కలిసి పనిచేస్తుందా సార్? ఇంతకాలం అన్ని చోట్ల మేమే పోటీ చేస్తామని ఆశపడిన వాళ్ళు ఉంటారు కదా. ఈ రాష్ట్రం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా నాయకుడే ఒక అడుగు ముందుకేసినప్పుడు మేము కూడా ఖచ్చితంగా వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. కానీ వన్ సైడ్ ప్రకటనలో ఉంది కదా, టీడీపీ కూడా ప్రకటించాలి కదా మద్దతు పొత్తుకు సంబంధించిన విషయం. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లోపలికి వెళ్ళారు, ఆయన ములాఖాత్లో కలిశారు, ఏం మాట్లాడారో తెలీదు. వన్ సైడ్ అవ్వాల్సిన ఇవాళ రాష్ట్రానికి దిక్సూచి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే, ఆయన మాత్రమే ఇవాళ రాజకీయాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మిగిలిన ఏకైక దిక్సూచి ఆయన మాత్రమే. ఆయన తీసుకున్న నిర్ణయానికి ఎవరైనా కూడా ఆయన వెనకాల నడాల్సింది ఏ పార్టీ అయినా కానీ. సరే, ఎలా చూడాలి దీన్ని? జనసేన టీడీపీకి పొత్తు ప్రారంభమైపోయినట్టున రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. అవును సార్, ఇది శుభ పరిమాణం. ప్రజాక్షేమం కోసం ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం అత్యద్భుతమైన నిర్ణయం. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, ప్రజలు అవస్థ పడుతున్నారో, ఏదైతే రాక్షస పాలన నుంచి విముక్తి కోరుకుంటున్నారో, ఖచ్చితంగా దానికోసం ఆ యొక్క రాజకీయ తిమింగలాన్ని, ఈ జగన్మోహన్ రెడ్డిని కొట్టడం కోసం ఖచ్చితంగా ఈ యొక్క రాజకీయ వ్యూహంలో భాగమే ఈ పొత్తు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా ఏదైతే పోరాటం చేస్తున్నారో దాని వెనక పోరాటం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. కానీ అన్నీ మీ వైపు నుంచే ఉన్నాయి, టీడీపీ నుంచి ఆ ప్రకటన రావట్లేదు కదా, మీరే ముందు పొత్తుకెళ్ళిపోతున్నట్టు కనపడుతుంది. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆవిర్భావ సమావేశాల్లో కానీ కొన్ని సందర్భాల్లో కానీ మీడియా ముందే పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క ఆలోచన విధానాన్ని వ్యక్తపరచడం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, వ్యతిరేక ఓట్లు చీలనివ్వకూడదు, ఏదైతే ఈ యొక్క అధికార ఆకాంక్షతో ప్రజలను ఇబ్బంది పెట్టి కనీస మినిమం రెస్పెక్ట్ కూడా ప్రజల పట్ల లేకుండా వ్యవహరిస్తున్నటువంటి ఈ వైసీపీని ఇంటికి పంపించాలి, మనందరం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన నిర్ణయాన్ని ప్రకటించారు, తెలుగుదేశం వాళ్ళు వారి నిర్ణయాన్ని కూడా ప్రకటిస్తారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ ప్రస్తుతం మనతో మాజీ మంత్రి టీడీపీ కీలక నేత చిక్కల రామచంద్రరావు ఉన్నారు. సార్, ఒకసారి ఇది ఎలా చూస్తుంది సార్, టీడీపీకి జనసేన పొత్తు ఇక్కడ ప్రారంభమైపోయినట్టేనా? ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తు అని చెప్పాడు, ఆయన పొత్తు చెప్పాడు, కలిసి ఏమైనా పోరాటం చేయాలని ముందు, ఆ తర్వాత పొత్తు కూడా ఉంటుందని చెప్పాడు ఆయన. ఆ తర్వాత ఎన్డీఏలో కూడా ఉన్నాడు కాబట్టి ఆయన కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇంకా ఏ పార్టీలు నేను చెప్పేది ఏంటంటే పొత్తు అలా ఉంచి ఈ లోపుగా ఈ ముందు పోరాటం చేయాలి. ముందు ఫస్ట్ పాయింట్ పోరాటం అంటే జనసేన కాదు, ఇతర పార్టీలు కూడా కలిసి అన్ని పార్టీలు కలిసి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అప్పుడు ఎన్నికలటప్పుడు అన్ని ఏ పార్టీ పొత్తు ఉంటుందో, ఏ పార్టీ పొత్తు ఉంటుందో అది వేరే విషయం. అది జనసేన ఆయన పవన్ కళ్యాణ్ చెప్పారు, ఆయన పొత్తు ఉంటుందని చెప్పాడు ఆయన. ఇది కలిసి రెండు కలిసి ఉంటాయని చెప్పాడు ఆయన, కలిసి చేయమంటున్నాడు ఇప్పుడు నేను. ఓకే, ఇది మీకు బాగా బలపడుతుందా సార్ ఈ నిర్ణయంతో? బలపడదాం కాదు, ప్రజాస్వామ్యానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆయన వచ్చాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అన్యాయంగా ఒక వ్యక్తిని, చంద్రబాబు నాయుడు గారు లాంటి మంచి వ్యక్తిని, ఈనాడు మంచి అనుభవం వ్యక్తిని, ఈ రాష్ట్రానికి దేశానికి దశ ఉన్నటువంటి వ్యక్తిని, అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడం మంచిది కాదన్నది పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది ఏంటంటే కలిసి ఏమని చెప్పాడు, పొత్తు కూడా ఉంటుందని చెప్పాడు. ఆయన ఎన్డీఏలో ఉన్నాడు కాబట్టి వాళ్ళతో కూడా మాట్లాడతాడు అని చెప్పాడు ఆయన. రాష్ట్ర రాజకీయాలు పెనుమార్పులు సాధ్యం అనుకుంటున్నారు ఈ దీనివల్ల? మార్పులు అనేది ప్రజల ఇష్టం, అది ప్రజలు తజ్జం ఇచ్చేవంటి ఎలా జరుగుతుంది, ప్రజల ఇష్టం, ప్రజలు ఏం చేస్తారు, ఏది తీర్పితే అదే తీర్పు. మన తీర్పు ఎలాగిస్తే అలాగే, మేము ఎన్నోసార్లు 42 సంవత్సరాలు చూస్తున్నాం ప్రజాస్వామ్యంలో, తీర్పు ఎలాగిస్తే అలాగే కదా. ప్రజల తీర్పు అది ప్రజల ఇష్టం, నీ ఇష్టం నా ఇష్టం కాదు.